ఇక్కడ తిరగండి. నవ్వే అంజాన ఇంకా ఇందాక అందరూ ఒకసారి దిగుదాం ఫోటో. దిగిన తర్వాత ఏంటంటే జై తెలంగాణ, మెత్కు ఆనంద్ గారి నాయకత్వం, మెత్కు ఆనంద్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వెంకటే అది ఇక్కడికి ఒకటిలో ఇక్కడ కనబడుతున్నాడు. ఈరోజు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి నాయకులను కార్యకర్తలను చేర్చుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు ఆకర్షితులై చాలామంది స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మద్గుల్చిటంపల్లి గ్రామం మాజీ సర్పంచ్ ఎంపీటీసీగా చేసినటువంటి వ్యక్తి సీనియర్ నాయకులు ఆంజనేయులు గారు, అదేవిధంగా బాలు నాయకులు గారు, మాజీ సర్పంచ్ దేవేందర్ గారు, వీళ్ళ వెనుకల ఒక 50-60 మంది కార్యకర్తలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ లోపల చేరడం జరిగింది. కాబట్టి వికారాబాద్లో రాబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లోపల తప్పకుండా టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామనేటటువంటి నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ సాధించాలని అనుకున్నాడో ఆ ఆశయం దిశగా అందరం ప్రయాణం చేస్తున్నామని, తప్పకుండా బంగారు తెలంగాణ, హరిత తెలంగాణ సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకనగానే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, కేసీఆర్ చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, దానికి ఒక ఆకర్షితులై ఈ యొక్క పార్టీలో చేరడం జరుగుతుంది. ఈరోజు ఒక 20 మంది అనుచరులతో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంతకుముందు కూడా మధుతంపల్లి మై సర్పంచ్గా చేసినాను, తర్వాత ఎంపీటీసీ కూడా చేసినాను. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క పార్టీలో చేయడం జరిగింది. అందరి సమక్షంలో గ్రామ కార్యకర్తలు అందరూ, మాజీ సర్పంచ్ పాండు వాళ్ళందరూ అద్దరు చేయడం కార్యక్రమం చేయడం జరిగింది. జై తెలంగాణ. జై.